కుకింగ్ ప్లేస్ మొత్తం నిండిపోయిందండి. నా నాన్న గారు ఎక్కడ పెట్టాలో కూడా తెలుసులేదు నాకు. ఇక్కడ పెట్టామని ఎప్పుడు నేను అసలు ఇక్కడ ఒక ఆటో కూడా ఆపింది ఇక్కడ. అమ్మ అమ్మ, ఆటో డ్రైవింగ్ నాకైతే రాదండి, కానీ బ్రహ్మాండంగా ఉందండి ఆటో. అబ్బో సూపర్. ఓ, ఆటోలోంచి వ్యూ ఇలా ఉంటుందండి. ఇప్పటికి మనం కారే చూసాం కదా, ఇది ఆటో వ్యూ అన్నమాట. ఓహో, ఇది ఏముంటుందండి, ఒకటి బ్రేకా, ఇది క్లచ్చా, తెలియదండి. తెలవకుండా నేను పెద్ద ఆవేశపడను. ఇదైతే స్టార్ట్ చేసేదండి, ఇది ఇట్లా లాపుతారు కదా ఇట్లా. అమ్మ, మీరు నడిపించారు ఎప్పుడన్నా ఆటో? చూడండి ఎంత వ్యూ, ఎంత పర్ఫెక్ట్ ఉందో. రప్ప రప్ప నడిపించేస్తారండి, ఎలా నడిపిస్తారో. నాకైతే పార్కింగ్ చూసుకోవాలి మెయిన్. ఇప్పుడు నానో తీసుకొని వచ్చిన నేను. ఇక్కడేమో ఒక శాంత్రో ఉంది. సరేండి, తర్వాత ఇక్కడ ఇంకో బైక్ ఉంది. నా బండి ఇక్కడ మరి రోడ్డుకి ఇటువైపు పెడితేనేమో రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోద్దండి. చూడాలి ఇప్పుడు ఎక్కడ పెట్టాలో. శాంత్రో అయితే సూపర్ ఉందండి బండి ఇది. ఓ, పచ్చి చెట్టు ఇరగ కాసింది, ఎవరు పోయట్లేగా. ఇక్కడ ఇంటి ముందు ప్లేస్ ఉంది కానీ ఇక్కడ వీళ్ళు పెట్టినాయి, రెండు వీళ్ళ కారు ఉంటుంది అనమాట. ఇక్కడ వాళ్ళ కారు ఉంటుంది కదండి, మరి ఎవరి కారు వరకు ఉంటుంది కదా. చూడాలి నేను ఒక పార్కింగ్ ప్లేస్ ఎక్కడ వెతుకుతూ బయట అయితే స్టార్ట్ చేశాను. నా పార్కింగ్లో వేరే వాళ్ళు కారు పెట్టారండి. ఇక్కడ దొరికిందండి నా నానో కారుకి పార్కింగ్. ఇక్కడ పెట్టాను, పెట్టి ఒక రాయి కూడా పెట్టాను వెనక్కి జారిపోకుండా మంచిగా. ఇక చూసారండి నానో ఎంత చిన్న, తక్కువ పార్కింగ్ ఏనండి. కాకపోతే ఏంటంటే ప్లేస్ అనేది ఉండాలన్నమాట. వెనక్కి జారిపోకుండా ఒక రాయి కూడా పెట్టానండి బాబు. అమ్మ, ఇది పార్కింగ్ కష్టాలు. వెంకట్ ప్రజెంట్ స్థానం. నానో వెంకట్, నిజంగానండి చాలా లక్కీ బండి ఇది. ఈరోజు కూడా చాలా సతాయిస్తామనుకుంటే ఏం సతాయించకుండా ప్రశాంతంగా అయితే వచ్చేసినాం. ఇక్కడ కూడా పార్క్ చేస్తానండి బండి, అది చూసుకుంటున్నాను అనమాట. ఒకవేళ ఇక్కడైతే అడ్డం ఉండదు కానీ ఇలా చూసుకోవాలి, చూసుకునే పార్క్ చేయాలి. ఇది కారు రిపేర్ చేసే షాప్ అండి ఇది, దాని బ్యాక్ సైడ్ వచ్చారనమాట. నిజంగానే కారు కొండం ఈజీ అయిపోయింది, కానీ కారు పార్కింగ్ ప్లేస్ కనుక్కోవడం అయితే నగరంలో కష్టమైపోయిందండి. వెంకట్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వనస్థలిపురం. కార్ పార్కింగ్ సెర్చింగ్.